ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షా పత్రాల లీక్ వ్యవహారం సంచలనంగా మారింది. రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలకు కారణమైంది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంలో పోలీసులు 7 టీచర్లతో సహా 9 మంది పైన కేసు నమోదు చేశారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో ప్రశ్నాపత్రాల లీక్పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో గణితం ప్రశ్నాపత్రం, జవాబు పత్రాలు జిరాక్స్ తీయించినట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. జవాబు పత్రాలను టీచర్ జిరాక్స్ సెంటర్లో తీయించినట్టు గుర్తించారు. కృష్ణా, ఏలూరు జిల్లాలోని టీచర్లకు వాట్సాప్ ద్వారా జవాబు పత్రాలు చేరవేసినట్టు తెలుస్తోంది. ఇక కృష్ణా జిల్లాలో పామర్రు, నందివాడ, గుడివాడ టీచర్లకు జవాబు పత్రాలు చేరవేసినట్టు తెలుస్తోంది. కాగా ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంతో సంబంధం ఉన్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.